కరోనా ధాటికి యూరప్ దేశం స్పెయిన్ చిగురు టాకుల వణికి ఇటలీ తర్వాత యూరప్లో కొత్త ఏపీ సెంటర్గా స్పెయిన్ తయారైంది ఈ దేశంలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న మరణాలతో లాక్డౌన్ ప్రకటించారు పదిహేను రోజుల ఎమర్జెన్సీ విధించారు యూరోప్లో ఇటలీ తర్వాత స్పెయిన్ కూడా లాక్డౌన్ ప్రకటించింది కరోనా కేసుల పరంగా ప్రపంచంలోనే నాలుగవ స్థానంలో ఉంది స్పెయిన్ చైనాలో అత్యధిక కేసులు నమోదు కాగా ఆ తర్వాత స్థానాల్లో ఇటలీ ఇరాన్ స్పెయిన్ ఉన్నాయి అయితే కొద్ది రోజులుగా స్పెయిన్లో కరోనా విలయతాండవం చూస్తుంటే త్వరలోనే మరణాల సంఖ్య విషయంలో ఇటలీని దాటిపోయే పరిస్థితి కనిపిస్తోంది యూరోప్లో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్పెయిన్దే ఇక్కడ ఆటోమొబైల్ రంగం ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది జనసాంద్రత తక్కువే అయినా వయసు మళ్లీన వాళ్లు ఎక్కువగా ఉండడంతో ఈ దేశంలో కరోనా మరణాలు పెరుగుతున్నాయి స్పెయిన్లో జననాల రేటు కూడా తక్కువే ఇక్కడి పౌరుల సగటు వయసు నలభై మూడేళ్లుగా ఉంది స్పెయిన్లో మొత్తం ఏడు వేల ఏడు వందల యాభై మూడు కరోనా కేసులు నమోదు కాగా రెండు వందల ఎనభై ఎనిమిది మంది చనిపోయారు ఒక్క రోజులోనే రెండు వేలకు పైగా కేసులు నమోదు కావడంతో ఈ దేశం ఉనికిపోతోంది చైనా ఇటలీ ఇరాన్ కేసుల సంఖ్య పరంగా స్పెయిన్ కంటే ముందున్నప్పటికీ ఇక్కడ ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే మల్టీప్లయర్ ఎఫెక్ట్తో పెరుగుతున్న కేసుల సంఖ్య కలవరపెడుతోంది ఒక్క రోజులోనే స్పెయిన్లో కరోనా కేసుల సంఖ్య ఏకంగా ముప్పై నాలుగు పాయింట్ ఏడు శాతం పెరిగింది చైనాలో కొత్త కేసుల నమోదు తగ్గుముఖం పట్టగా ఇటలీలో పదహారు పాయింట్ ఎనిమిది శాతం ఇరాన్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదైంది స్పెయిన్ కరోనాకు కొత్త ఏపీ సెంటర్గా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఏకంగా స్పెయిన్ ప్రధాని భార్యకు కరోనా రావడంతో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది పదిహేను రోజుల పాటు దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించింది పౌరుల రాకపోకలపై ఆంక్షలు విధించింది నిత్యావసరాలు మందుల కొనుగోలు ఆఫీసు విధులకు మినహా మరి దేనికి ఇల్లు వదిలి బయటకు రావద్దని ఆంక్షలు విధించింది బహిరంగ వేడుకలు కార్యక్రమాలు అన్నీ రద్దయ్యాయి పబ్లు రెస్టారెంట్లు థియేటర్లు వినోద కేంద్రాలను మూసివేశారు సాంస్కృతిక కేంద్రాలు మ్యూజియాలు కూడా మూతపడ్డాయి ఇటలీ తర్వాత యూరోప్లో స్పెయిన్లోనే లాక్ డౌన్ ప్రకటించారు